ఏమండే ఏమండే, మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర పిల్ల స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహం గారికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి లాభలేదండి. దీనికి ఎంతనో బుర్ర నుట్టించేసి ఆడి మీ పేరు పెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకునే నా పేట మీద చాట? ఇది ఎవరనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్యి బాబు, ఇదేంటండి ఇంత ఊరించేసి ఇలా దెబ్బ కొడిసారు? ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కంచేంటా యదవ, బంగారులా ఉంటాను. మా సంట ఎలా ఉందా చెప్పరా? అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సద్దియ డప్పు కొడితే ఏంటబ్బాయి గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించి చెప్పారండి. అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వినకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందండి? వాళ్ళంతా చెమటట్టింది. అబ్బా భయపెట్టకరా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయలు తీసి పట్టుకోండి. పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకొని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయలు నోటు లటక్కని జాకెట్లు చూసేయండి. తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ. అయ్యి బాబోయ్, ఇంకా ఇక్కడ ఉన్నారంటే ఏమన్నా అంటే అన్న ఉంటారు. ఎవరానికమ్మా, కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా? వెళ్ళు, ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. చూడు మేడం, ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు చేసుకోమన్నాను, తాలి కడతానన్నాడు కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు, వెళ్ళిపోతాము. రాలోడు మనకేమి లోటు? రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 బాబు, ఆ దరిద్రం పోని. వాట్ డు యు మీన్? మేము దరిద్రులమా? రష్యాలో రెండు లేదు మూడు లేదు ఉండవా? అమ్మా దీవించాల్సిన దాన్ని తిడతావు ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఏమిటో. ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం, అప్పుడు ఏమన్నా అడిగావా? నాకు న్యాయం, తమ్ముడు కొన్ని న్యాయనా? ఏదో వాళ్ళు ఇష్టపడారు పెళ్లి చేస్తున్నారు, తప్పే ఉంది. రే అమ్మ అలాగే ఉంటుంది, అమ్మాయిని తీసుకుని లోపలికి. అసలు అది కాదు బాబు, నువ్వే మాట్లాడుకుంటున్నా తరా. ఏమడా బుష్ గారా, నా పేరు ఉష్ కాదు, బుష్ బుష్ ఉష్. ఏదో ఒకటి రండి. ఎక్కడికే ఎంపీలోకే? ఇది హిల్లా, నేను పాక అనుకున్నానే. వారిని అబ్బా, లంకంత కొంపనీకి పాకలా కనిపించిందంట్రా. యా శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. హిమాన్ ఇది కాయ్ వంగకాయ వంగకాయ. ఐ సీ యు సీ. రారాలా ఎక్కడికే? ఇంటోకి రా. మేము రాము. రామా? రాము. నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే బా, లంక పొగాకు పోక. ఓకే పోతాము. తెరిచి పట్టుకో. ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగ నా మొగుడు, యురా నా మొగుడా. ఇంటికి పెద్ద పాలేరు, వాడి మీద చేసేసుకుంటా, వీళ్ళు పొగరికింద ఏంటి? ఏంటి మాట అన్నారండి? మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం పట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్త వల్ల కదా. బెల్లం పట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడ్రా? నాకు తెలియదు నాయని, నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట, 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంటారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి, చేపలు చచ్చిపోయాట, 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలా? ఎప్పుడ్రా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఓరి దేవుడో, నేను బొండ ఉన్నా బండ పూత అయిపోద్దండు. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టేవాడు తండ్రి.
నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసిన చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు ఇక్కడే ఉన్నానన్నయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాతి కదండి, జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికి అయిపోతుంది దాచిపెట్టిందండి. గుమస్తా గారు అయ్యా ఈ పద్ధతి చదవండి. చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పట్టుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు, పథకాది వల్ల వరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1 లక్షన్నర. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు, వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1 లక్షన్నర. నిప్పంటుకుని వడగాలి వస్తే లాభం వచ్చిందా? చూడు మావా, నా ఆవిడ నాకు చదువు చెప్పింది, అందులో నట్టనే రాసిందంట. అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాలని నష్టాలని చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా. ఏంటి గుమస్త గారు, ఏంటో తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా వీళ్ళు ఇలా చెప్పగానే ఆ గన్నట్ర అయ్యా గన్న ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా, ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చా చెప్పకండి అయ్యా. పిల్లాజలాగా ఉంది, మీ బాబాయ్ గారు నన్ను పెళ్ళొచ్చి నా చెట్టు దగ్గర వహించాను. పెన్నింటి అసలు ఎక్కడతావరా? రామా రామా, మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ రాసా చెప్పు, లేకపోతే కాల్చి మారా. పొద్దల్లుడు నానమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది చుట్ట? కౌసుని కృష్ణుని చంపితే ఏం చుట్టుకుంది? మీరు మీట నొక్కేయండి, ఒక్కరికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు, తిన్నదంతా మీ మేనట్ట జబ్బుకే జీర్ణం అయిపోయింది, పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము పాము పాము, పెద్ద పామురా. అవునండి నేను కూడా చూశాను. మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టపాము కదండి, అది మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి, నేను పట్టేస్తాను కదండి. నాగరాజ నాగరాజు. మీరు చూసింది, అందులో దూరిన కట్ట బావునా బావగారు? చంపే సరిపోండి, అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు, రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నామన్నమాట. పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుస్తుందాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైం రాదు. ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసించాలు, మా పరుపు కూడా తీయక్కర్లేదు, మా పరుపు పోయించాట, మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదవే పద పద. నిజంగా అందులో పావు ఉంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చింటుంది. అవును నిజమే, రే తొలపడా. అలాగేనండి తప్పకుండా.